బీఆర్ఎస్ నేత పట్లోల కార్తిక్ రెడ్డి మూసీ సుందరీకరణ అనేది 160,000 కోట్ల రూపాయల స్కామ్ అని ఆరోపించారు. ఆనాడు బీఆర్ఎస్ హయాంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయం 16,000 కోట్లు. కాగా నేడు అదే మూసీ సుందరీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం 150,000 కోట్ల వ్యయం పెంచిందని, ఇది పెద్ద స్కామ్ అని విమర్శించారు. మూసీ సుందరీకరణ పేరు మీద 150,000 కోట్ల రూపాయలని ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క తల మీద అప్పుగానో లేదా భారంగానో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకురాబోతున్నది. ఇది ఒక స్కామ్, ఎట్లా అడగండి. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూసీ సుందరీకరణ పేరు మీద దాదాపు దాని నకలు చేస్తూ సంపూర్ణంగా అదే స్టైల్లో మూసీ కూడా కట్టాలని ఒక ఆలోచనతోనే 16,000 కోట్లతో అంచనా పెట్టుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 150,000 కోట్ల రూపాయలతోని మూసీ సుందరీకరణ చేపట్టబోతున్నదంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ ఫ్రంట్ ప్రోగ్రాము. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.